हाय फ्रेंड्स अंदर की नमस्कार मरीजु परशुराम द्वादशि परशुराम द्वादशि गुरी चथ तक परशुराम द्वादशि व्रतम लेदा जमदग्नि परशुराम व्रतम विष्णु ओक आड़व अवतारमें परशुराम की अंकितम चार परशुराम द्वादशि व्रतम वैशाख मास शुक्लपक्ष पन्डव रोजुन पाटिस्तार भक्त कठिन उपवास पाटिस्तार मोहिनी एकादशि मरुसति रोजु परशुराम व्रता आचरिस्तार कोई सारू रे रोजु रावच्छु विष्णु ओक आरव अवतारा परशुराम अटार अतु रेणुका कुमार अतु तेतायुगम मरी द्वापर युग निर्वहितर अतु चिरंजीवी लेदा अमरुड़ शिवि प्रसन्न चुस्कान कठिन तपस्स तन गोडल अ बहुमति चिष्ठ अत की युद्ध रूपाल कलरीपायत्तन भगवंत बोधिंचाडु महाभारत मरियु रामायणं अने रेंडु दिग्गज इतिहासालु भीष्मुडु धोनुडु कर्णुडु गुरुगा तन मुख्यमैन पात्रलनु निर्वहिंचाडु परशुराम गोप्प योधुडु भागवस्तं अतनि व्यक्तिगत व्यक्ति शिवुडि नुंडि भागवस्तं संपादिंचाडु अतनु शिवुडि नुंडि युद्ध उपायालु कूडा नेर्चुकुन्नाडु భక్తులు ఆనందం శాంతి శ్రేయస్సు మరియు మోక్షం పొందడానికి ఈ రోజును జరుపుకుంటారు ఈ రోజును జమదగ్ని పరశురామ వ్రతం అని కూడా అంటారు ఉదయించే సూర్యుడు పరశురామ ద్వాదశి ప్రారంభాన్ని సూచిస్తుంది పరశురామ ద్వాదశి వ్రతం సూర్యోదయం నుండి ప్రారంభమై సూర్యోదయం తర్వాత మరుసటి రోజు ముగుస్తుంది స్నానం చేసిన తర్వాత ఉపవాసం ప్రారంభమవుతుంది విష్ణువుకు సంబంధించిన పూలు ఆభరణాలు ప్రసాదం మరియు ఇతర పూజా సామగ్రిని పరశురామ విగ్రహానికి అర్పిస్తారు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పరశురామ విగ్రహాన్ని ఒక కుండ నీటిలో ఉంచి ఉపవాసం పాటించేవారు రాత్రి సమయంలో మెలకువగా ఉంటారు పరశురామ ద్వాదశి వ్రతాన్ని పాటిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని మోక్షం పొందుతారని నమ్ముతారు విష్ణు సహస్రనామ స్తోత్రం జపించడం శుభంగా భావిస్తారు పరశురాముని యొక్క తీవ్రమైన భక్తుడు మరుసటి ఉదయం వరకు తన ఉపవాసం కొనసాగిస్తారు రాత్రంతా మేలుకొని ఉంటారు ఓం స్వస్తి